రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. బెలారస్ వేదికగా పరస్పరం చర్చించేందుకు ఆయన అంగీకరించారు. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయం వృధా చేస్తోందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. తొలుత రష్యా ప్రతిపాదించిన బెలారస్ రాకుండా ఏ దేశంలో అయినా చర్చలు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అయితే కొన్ని గంటల్లోనే మనసు మార్చుకొని బెలారస్ చర్చలకు అంగీకరించారు. చిక్కుకుపోయిన భారతీయుల కోసం కీవ్లోని భారత రాయబార కార్యాలయం మరో కీలక ప్రకటన జారీ చేసింది. కర్ఫ్యూ ఎత్తివేశాక కల్లోలిత ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వైపు తరలి వెళ్లాలని సూచించింది. ఇందుకోసం రైళ్లను ఎంచుకుంటే మేళ్లని చెప్పింది. ఉక్రెయిన్ ప్రత్యేకంగా ఉచిత రైళ్లను నడుపుతోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలమైన పరిస్థితి లేదని లేదా ఏ కారణంతోనైనా బయటకు వెళ్లలేమని భావించేవారు ఇలా చేయాలని కోరింది. భారతీయుల తరలింపు విషయంలో హంగేరీ అందిస్తున్న సహకారానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ దేశ విదేశాంగ మంత్రి పీటర్ శ్రిచారతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. హంగేరీ ఉక్రెయిన్ సరిహద్దులో మరింత మద్దతు అందించాలని కోరారు. దీంతో పాటు ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన మోల్డోవా నుంచి భారతీయుల తరలింపునకు అభ్యర్థన చేయగా ఆ దేశం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. బెలారస్ వేదికగా పరస్పరం చర్చించేందుకు ఆయన అంగీకరించారు. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయం వృధా చేస్తోందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. తొలుత రష్యా ప్రతిపాదించిన బెలారస్ కాకుండా ఏ దేశంలోనైనా చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కొన్ని గంటల్లోనే మనసు మార్చుకొని బెలారస్ లో చర్చలకు అంగీకరించారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం కీవ్లోని భారత రాయబార కార్యాలయం మరో కీలక ప్రకటన జారీ చేసింది. కర్ఫ్యూ ఎత్తివేశాక కల్లోలిత ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాల వైపు తరలి వెళ్లాలని సూచించింది. ఇందుకోసం రైళ్లను ఎంచుకుంటే మేళ్లని చెప్పింది. ఉక్రెయిన్ ప్రత్యేకంగా ఉచిత రైళ్లను నడుపుతోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భారతీయుల తరలింపు విషయంలో హంగేరీ అందిస్తున్న సహకారానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఆ దేశ విదేశాంగ మంత్రి పీటర్ శ్రిచారతో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. హంగేరీ ఉక్రెయిన్ సరిహద్దులో మరింత మద్దతు అందించాలని కోరారు. దీంతో పాటు ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన మోల్డోవా నుంచి భారతీయుల తరలింపునకు అభ్యర్థన చేయగా ఆ దేశం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.